ఎస్ మినిస్ట్రీస్ యేసు కృప నీకు చాలు కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డలకు వందనములు. ఇప్పుడు భూదాల నాజీర్ సురేష్ బాబు గారు దేవుని వర్తమానం అందిస్తారు. విని దైవ దీవెనలు పొందగలరు. క్రీస్తునందు ప్రేమన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు శుభాలు పలుకుతూ ఉన్నాను. దేవాదేవుడు మనందరూ కాచి కాపాడి తన రెక్కలు నిన్న మరుగు చేసుకున్నందుకు దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మంచి దేవుడు కనుక మనం ఇంకా సజీవ లెక్కలో ఉంచినందుకు నన్ను మనం ఎంతగానో రుణస్థులుగా ఉన్నామని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు పరలోకం నుండి ఈ లోకానికి వచ్చి సకల మానవ పాపముల నిమిత్తమై ఈ లోకంలో ఆయన బలి అవడానికి రావడం జరిగింది. దేవుని బిడ్డలారా, చాలామంది దేవుని యందు విశ్వాసం ఇచ్చిన ప్రతి బిడ్డను దేవుడు రక్షించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాలు తన తల్లిదండ్రులకు లోబడి 3.5 సంవత్సరాలు ఈ యొక్క రక్షణ కొరకు ప్రజల పాపం నుండి విడిపించడానికి దేవుడు ఆయన సువార్తను అనేక మందికి ప్రకటించి అనేక మందిని స్వస్థపరిచి ఆయా ప్రాంతాల్లో తిరిగి దేవుని వర్తమానం అందించారు. అందించిన తర్వాత ఆయన సిలువకు వెళ్ళడానికి ముందుగా ఆయన ఆయా ప్రాంతాలు తిరుగుతూ స్వార్థం ప్రకటిస్తూ ఆయన ఒక చోటికి రావడం జరిగింది. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్న పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. వారు యెరూషలేమునకు సమీపించి ఒలివ కొండ దగ్గర బేత్పగే బేతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులను ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెలుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషులను ఎప్పుడూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనాను మీరెందుకు ఇలాగు చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువుకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. ఈరోజు మన వర్తమానం ప్రేమైన దేవుని బిడ్డారా, ప్రభువుకు కావలసి ఉన్నది. ఇది ప్రభువుకు కావలసినది అనే అంశం మీద మనం ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పౌర్ణమికులుగా ప్రేమిస్తున్న దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు తండ్రి నీ రెక్కలు నేను మమ్మల్ని మరుగు చేసుకొని నీ మాటలు వినడానికి అల్పులమైన మాకు ఇచ్చిన భాగ్యం బట్టి స్తోత్రములు ప్రభువా. అయ్యా, నీ వర్తమానం వింటున్న బిడ్డల జీవితాల్లో ప్రభానాయన ఈ యొక్క తండ్రి ప్రభానాయన మట్టల ఆదివారం రోజున అయ్యా తండ్రి నీ బిడ్డలను ప్రభానాయన గొప్పగా దీవించమని ఆశీర్వదించమని నీ వాక్యం ద్వారా బలపరచమని వేడుకుంటున్నాను ప్రభా. నీ స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా వర్తమానం అందిస్తున్న నన్ను కూడా మీ స్వాధీనపరచుకోమని వేడుకుంటూ యేసునామలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు మరణానికి సమీపించి అంతేకాకుండా తను తాను సమర్పించుకోవడానికి యెరూషలేముకి వెళుతూ ఈయన ఒలివల కొండ దగ్గరనున్న బేత్పగే అంటే అర్థం ఏంటంటే ఖర్జూరపు ఇల్లు, ఖర్జూరపు చెట్లు ఎక్కువ ప్రాంతం. బేతనియా అంటే బాధ నొందించు ఇల్లు అని అర్థం. ప్రేమైన దేవుని బిళ్ళారా, ఈ ప్రాంతానికి రావడం జరిగింది. వచ్చినప్పుడు ప్రేమైన దేవుని బిళ్ళారా, ఆ గ్రామంలో ఆయన ఒక కార్యం చేయాలనుకున్నారు. ఏంటి అని అంటే ఆయన ఇద్దరు శిష్యుల్ని పిలిచారట. ఇద్దరిని శిష్యుల్ని పిలిచి మీరు ఆ గ్రామంలోకి వెళ్ళండి, అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద కనిపిస్తుంది. మనము జ్ఞాపకం చేసుకుంటే ప్రేమైన దేవుని బిళ్ళారా, అదే విధంగా యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 12వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రభు పేట వచ్చుచున్న ఇస్రాయేలు రాజు స్తుతింపబడును గాక, సియోను కుమారి భయపడుకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆశయుండై ఉన్నాడు అని రాసింది దేవుని బిడ్డారా. అదేవిధంగా జకర్యా గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 9వ అధ్యాయం 9వ వచనంలో, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లసించి ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గార్దబపు పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని రాసింది దేవుని బిడ్డారా. మరి అక్కడికి ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు గాడిద కట్టబడి ఉందట. గాడిద దగ్గర పోలికలు ఉంది, మనిషికి గాడిదకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. దేవుని బిడ్డారా, గాడిదకు సంతోషం ఎక్కువైనప్పుడు ఆనందం పెట్టలేక అది ఓడర పెడుతుంది.
అదే విధంగా మనిషి కూడా సంతోషం ఎక్కువైనప్పుడు సంతోషం పడలేక గంతులు వేస్తుంటాడు. దాని కోపం వచ్చినప్పుడు కాళ్ళతో తంతుంది. మనుషులు కూడా కోపం వచ్చినప్పుడు మనుషులు తిడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు ముందు కాళ్ళతో తంతే, గాడిద వెనకాలతో తంతారు. అదే తేడా. అది ఏది అల్పజీవి, మానవుడు కూడా అల్పజీవి దేవుని బిడ్డలారా. కనుక యేసుక్రీస్తు వారు ఈ కట్టబడిన గాడిద, ఆ గాడిదను చూసిన వెంటనే ఆయనకు మనసులో కలిగింది ఏంటంటే దీన్ని ఎప్పుడు విప్పాలి. అదేవిధంగా మానవుడు కూడా బైబిల్లో రాసింది కదా, ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, పాపముల చేతను అపరాధముల చేతను మనం చచ్చిన వారై ఉండగా అని రాసింది దేవుని బిడ్డలారా. మానవుడు కూడా పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయినారు. కనుక ఈ యొక్క ప్రత్యేకంగా ఈ మట్టల ఆదివారం రోజున మనము దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉండి దేవునికి అవసరమైనది, దేవునికి కావలసినది దాని గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ గాడిద గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే చాలామంది గాడిదను అపవిత్రమైనదని అసహ్యమైనదని మానవులు భావిస్తూ ఉంటారు. అంతేకాకుండా అల్ప సంతోషి, అంతేకాకుండా లోకంలో ఎవ్వరు కోరుకోకుండా ఉండేది ఇది. దీన్ని మనము ఇటువంటి దాన్ని ఏర్పాటు చేసుకున్నట్ట బైబిల్లో రాస్తుంది కదా, దేవుడు బైబిల్లో రాస్తుంది ఎన్నిక లేని వారిని ఎన్నుకుంటాడట దేవుడు. బలహీనులను బలపరిచే దేవుడు మన దేవుడు. కనుక మరి గాడిదకు చూడండి, గాడిదలో రకాలు ఉన్నాయి. చాలాసార్లు మన పిల్లల్ని తిట్టేటప్పుడు మరే గాడిద అని తిట్టుకుంటాం. అంటే నీవు గాడిద అయితే నీ పిల్ల గాడిద అయితే నువ్వు కూడా గాడిద తండ్రివి తల్లివి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడిద ఎటువంటి గాడిదలు ఉన్నాయో చూద్దాం. చాలామంది బజారు గాడిద, గాలికి తిరిగే గాడిద, కూసే గాడిద, మేసే గాడిద, పొగురు పట్టిన గాడిద, ఈ విధంగా మానవుని తిట్టుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు. కానీ యేసుక్రీస్తు వారు ఇక్కడ కట్టబడి ఉన్న గాడిద గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అది ప్రభు కావాలట. చూడండి, ఈ లోకంలో దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి ఎన్నిక లేని వాడిని దేవుడు ఎన్నుకుంటాడు. మరి ఈ యొక్క మార్గంలో వచ్చేటప్పుడు దేవుడు తన దాసులకు చెబుతూ దాన్ని విప్పుకొర్రమంటే, విప్పుకొని వస్తూ ఉన్నప్పుడు వారు ఎవరైనా అడిగితే ఏం చెప్తారంటే ఇది ప్రభు కావాలి, ప్రభుకు అవసరమైంది అని మనం చెప్పాలని అక్కడ ఆయన శిష్యులకు ఆజ్ఞాపించాడు దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే ప్రభు కావాలంటాడో వాడికి వాడే ఇప్పేస్తారట, ఇప్పి పంపిస్తారని చెప్పారు. చెప్తేనే అలాగే జరిగింది. మరి తీసుకొని వచ్చేటప్పుడు ఆ గాడిద విప్పబడిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ గాడిద వస్తూ ఉందట. వస్తూ ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఇంకో సత్యాన్ని మనం తెలుసుకోవాలి. యేసయ్యను ఆయన తల్లి, ఆయన గర్భంతో ఉన్న మరియమ్మ, యేసయ్య తల్లి మరియమ్మ గర్భంతో ఉన్నప్పుడు ఆ గాడిద మీదనే ఐగుప్త దేశానికి, తర్వాత ఈ యొక్క బెతలేయం ప్రాంతానికి రావడం జరిగింది. చూడండి, యేసు ప్రభు పుట్టక ముందే ఇది మోసింది. ఆఖరణ యేసు ప్రభు మరణానికి వెళ్ళేటప్పుడు కూడా ఆ గాడిదను దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. ఇక్కడ వస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డారా, ఆ గాడిద అనుకుందట, అయ్యో నేను ఎంతకాలం మనుషుల చేత తిట్టించుకుంటూ, మనుషుల చేత తృణీకరించు. చూడండి, ఆ యొక్క గాడిద మంచి జీవితం జీవించదు. ఎప్పుడు చూసినా అది పేపర్లు తింటూ ఉంటుంది. ఎప్పుడు చూసినా దాని నడక వేరు, దాని యొక్క జీవితం వేరుగా ఉంటుంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గాడిద బయటికి ఎప్పుడైతే యేసయ్య శిష్యులు పట్టుకొని వచ్చారో, ఆ పట్టుకొని వచ్చేటప్పుడు పిల్ల కూడా వస్తుంది, పక్కన పిల్ల కూడా వస్తుంది. వస్తున్నప్పుడు ఆ గాడిద యేసయ్య దగ్గర తీసుకొని వచ్చారట. యేసయ్య దగ్గర తీసుకొని వచ్చిన తర్వాత యేసయ్య ఆ గాడిదను చూసి, ఆ గాడిద ఎప్పుడైతే దగ్గరికి వచ్చిందో, ఆ బేత్పగే బేతనీయలో ఉన్నవారు ఆ గాడిద మీద వస్త్రాలు వేశారట. ఆ వస్త్రాలు వేసి ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, అక్కడ వస్త్రాలు వేశారు దాని మీద. అంతేకాకుండా దానికి కింద బట్టలు భరిస్తూ ఉన్నారట. ఎప్పుడు కూడా మురికి వస్త్రాలు తీసుకుని వెళ్ళే గాడిదను వాళ్ళు మంచి వస్త్రాలు ఇస్తారు. యేసుప్రభు దాని మీద కూర్చున్నారు. కూర్చున్న తర్వాత దాన్ని యేసయ్య ఎప్పుడైతే గాడిదను ఆశీనుడా అయిపోయాడో, ఆ గాడిదకి విలువ పెరిగింది. ఆ విలువ పెరగడమే కాకుండా ఆ గాడిద మీద వెళ్తూ ఉన్నప్పుడు ముందు బట్టలు భరిస్తూ ఉన్నారట. ఖర్జూర బట్టలు పెట్టుకొని ఏమని అంటున్నారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, 9వ వచనంలో రాసింది ఏమనంటే, ప్రభు పేట వచ్చువాడు స్తుతింపబడునుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజము స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేసిరి. ఖర్జూరం మట్టలు పట్టుకొని ఆ గాడిద అనుకుందట, అబ్బా నాకు ఇంత ఒకప్పుడు నన్ను తీసేసినారు, అందుకే తీసేసిండ్రా ఆయన మూలకు తలరా అంటున్నా. అలాగనే ఈ యొక్క గాడిద ఏం చేసిందంటే, యేసు ప్రభు కూర్చున్నప్పుడు ఆ గాడిద ఎంతో దానికి గౌరవం పెరిగింది, విలువ పెరిగింది.
విలువ లేని వానికి విలువ పెరగనిచ్చడానికి దేవుడు తన బిడ్డలను బలపరుస్తుంటాడు. దేవుడు బిడ్డలు వస్తూ ఉండట సంతోషంగా పట్టుకున్నారు. కింద నడిచే గాడిద ఇప్పుడు బట్టల మీద నడుస్తూ ఉంది. అందరు దాన్ని పొగుడుతూ ఉన్నారు. అందరు అనుకుంటున్నారు దేవుని బిడ్డారా చూడండి, ఎన్నిక లేని వారిని దేవుడు ప్రేమిస్తూ ఉంటాడు. ప్రభు కావాలి, ప్రభు కావాలి. చూడండి దేవుని బిడ్డారా, చాలాసార్లు మనం అనుకుంటాం చూడండి, యేసయ్యను ఆ యొక్క ఊరేగింపులో కొంతమంది ఆయన వెంబడించారంట. ఆయన శిష్యులు వచ్చారు, బెతనీయ ప్రజలు వచ్చారు, బెత్పగే ప్రజలు వచ్చారు, యూదులు వచ్చారు, జనసమూహం అంతా వస్తూ ఉన్నప్పుడు అందరూ పక్కన నడుస్తున్నారు, కానీ గాడిద మాత్రం ఆ బట్టల మీద నడుస్తూ ఉందంటే దేవుని బిడ్డారా. వారికి బైబిల్ అందుకే రాసిన చూడండి, 7వ వచనంలో 11వ అధ్యాయము మార్కు రాసిన సువార్త 7వ వచనంలో రాసింది, వారు ఆ గాడిద పిల్ల యేసునొద్దుకు తోలుకొని వచ్చి తమ బట్టలు దాని మీద వేయగా ఆయన దాని మీద కూర్చునెను. అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు తాము పొలముల్లో నరికిన కొమ్మలను పరిచిరి, మరియు ముందు వెళ్ళుచుండిన వారు వెనుక వచ్చు చుండిన వారు జయము 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 అని చెప్తున్నారట. ప్రియమైన దేవుని బిడ్డారా చూడండి, చాలాసార్లు మనం అనుకుంటాం మన జీవితము ఎందుకు ఈ విధంగా మార్చబడింది, మా జీవితాన్ని ఎవడు బాగు చేస్తాడు, మాకు ఎవరు మేలు చేస్తారు, మమ్మల్ని అందరూ మర్చిపోయినారు, దేవుడు మర్చిపోయినాడేమో అనుకుంటాం. కానీ దేవుడు ఎప్పుడు మర్చిపోడు, మనిషి అన్నా మర్చిపోవచ్చునేమో, కానీ దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో మర్చిపోడు. ప్రియమైన దేవుని పిల్లారా కనుక అందుకే బైబిల్ రాసింది కదా, దేవుడు అంటున్నాడు కదా, ఇశ్రాయేల్ దేవుణ్ణి ఇశ్రాయేల్ దేవుడు స్తుతింపబడునుగాక. మన ద్వారా దేవుడు స్తుతించబడాలి, మన ద్వారా దేవునికి అవమానం తేకూడదు. అందుకే బైబిల్ రాస్తుంది, మిమ్మల్ని బట్టి నా నామం అన్నిజనులలో దూషించబడుతుందని. అలా దూషించబడకూడదు. బైబిల్ రాస్తుంది ఆయన ఆయన గొప్పవాడు కనుక ఆయన నామం స్తుతి నొందదగినదని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని బిడ్డరా. అందుకే మనము ఈ వాక్యంలో మనం ధ్యానం చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఇక్కడ చూడండి, ప్రభు కావాల్సింది ఏమిటి చూడండి. ఆ కాలం దేవుడు కోరుకున్నాడు. ఈ కాలంలో దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడంట, తాగుబోతులను, మోసగాళ్లను, అన్యాయస్తులను, దుర్మార్గులను, చెడిపోయిన వారిని, పడిపోయిన వారిని, వేశ్యలను, వ్యభిచారులను, దేవునికి దూరమైన వారును, తాగుబోతులను, వీరందరినీ దేవుడు కావాలట. ఎందుకు కావాలి అంటే చెడిన దాన్ని బాగు చేయగలిగిన వాడు దేవుడు. దేవుడు ఎన్నిక లేని దాన్ని ఎన్నికైతట్టు చేసే దేవుడు ఆయన. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా అందుకే బైబిల్ రాస్తుంది కదా చూడండి, ఈ దేవునికి ప్రభు కావాల్సింది ఏంటంటే దేవునికి ఇష్టమైన వారు కావాలి. దేవుని కోరుకునే వారు దేవుడు కోరుతున్నాడు దేవుని బిడ్డారా. కనుక ఈ గాడిద గురించి ఇంకోసారి మనకు జ్ఞాపకం చేసుకుంటే అది కట్టబడిందట. ఈ లోకములు కూడా ప్రతి మానవుడు పాపం అనే కట్ల చేత బంధించబడి ఉన్నాడు, అంతేకాకుండా మోసం అనే కట్ల చేత బంధించబడి ఉన్నాడు. లోకమనే కట్ల చేత బంధించబడి ఉన్నాడు. కొంతమంది తాగుబోతు తనం నుండి కట్టబడి ఉన్నాడు దేవుని బిడ్డారా. కొంతమంది మోసం చేత కట్టబడి ఉన్నాడు. కొంతమంది లంచాలు తీసుకుంటూ లంచానికి లొంగిపోయి కట్టబడి ఉన్నారు దేవుని బిడ్డారా. కొంతమంది అప్పులనే కట్ల చే బంధించబడి ఉన్నారు. మరి ఇన్ని రకాలుగా ఉన్న ఈ జీవితాలను దేవుడు మేలు చేయడానికి, కొంతమంది రోగాలు పుట్టినప్పటి నుండి వాడికి రోగమే, ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా వాడికి రోగం తగ్గట్లేదు. ఎంతమంది డాక్టర్లు స్పెషలిస్టులకు కూడా అర్థం కాని రోగాలు ఉన్నాయి చూడండి. కొంతమంది దయ్యాలు అనే కట్ల చేత బంధించబడి ఉన్నారు. ఈ లోకంలో అన్ని రోగాలకు శరీర సంబంధమైన రోగానికి మందుంది, కానీ దయ్యాలకు ఎవడు మందిస్తాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా నిజంగా చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మన జ్ఞాపకం చేసుకుంటే దేవునికి కావలసిన వారు కొంతమంది ఉన్నారు. వారి గురించి మీకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాను దేవుని బిడ్డలారా చూడండి. లూకా రాసిన సువార్త 5వ అధ్యాయం 10వ వచనంలో ఇక్కడ పేతురు అనే వ్యక్తి ఒక ఆయన ఉన్నారు. ఈ పేతురు తను యేసయ్య దగ్గరికి రాకమునుపు ఆయన సముద్రంలో చేపలు పట్టుకునేవాడు. ఈ చేపలు పట్టుకుంటూ తన జీవనం కొనసాగుతూ తన జీవితం అంతా అంతే, చేపలు తెచ్చుకోవడం, ఉదయాన్నే అమ్ముకోవడం, భుక్తి సంపాదించుకోవడం, తినడం, మరీ వెళ్ళిపోవడం, రాత్రి వెళ్ళిపోవడం, చేపలు తెచ్చుకోవడం, ఇదే జీవితం అయిపోయింది. ఒక రోజున ఆయన వలలు కడుక్కుంటూ ఉన్నాడు. పేతురు వలలు కడుక్కుంటూ ఆ యొక్క సముద్రం పక్కన వలలు కడుక్కుంటూ ఉంటే యేసు ప్రభు అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఈయన ఆ రోజు చేపలు పడలేదట పేతురుకు. ఆ చేపలు పడకపోయే ముఖమంతా వికారం పెట్టుకున్నాడు, బాధపడుతున్నాడు. హృదయంలో బైబిల్ రాసింది దేవుని బిడ్డారా, మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాన్ని చూస్తాడట. ఈ పేతురు ఆ విధంగా వలలు కడుక్కుంటూ దాంట్లో పడిన పీసు అదంతా తీసివేస్తూ వ్యర్థాలన్నీ తీసివేస్తూ వలలో ఉంటప్పుడు యేసు ప్రభు అక్కడికి వస్తారు. వచ్చి, ఓ పేతురు, నీ యొక్క ఆ యొక్క ధోని నాకు ఇస్తావా, నీ పడవ నాకు ఇస్తావా అన్నప్పుడు
అలాగే ప్రభు అని ఆయనకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత యేసు ప్రభు ఆయన పరిశుద్ధమైన మాటలు, పరలోక సంబంధమైన మాటలు చెప్పిన తర్వాత ఆయన అంటాడు కదా, ఓ సీమోను పేతురు, ఇప్పుడు వాళ్ళ యొక్క చేపలు పట్టడానికి నీ వలలు వేయమన్నప్పుడు అయ్యా నేను రాత్రంతా ప్రయాసపడ్డాను, ఆయన నాకు ఒక్క వల పడలేదు, ఒక చేప కూడా పడలేదు వలలో అని చెప్పినప్పుడు, నా నీ మాట చెప్పు నేను వేస్తానప్పుడు వలలో వల వేశాడు, విస్తారమైన చేపలు పడ్డాయట, అప్పుడు సంతోషం. దేవుడు విచారముతో ఉన్న వారిని దేవుడు కావాలని కోరుకుంటున్నాడు, విచారాన్ని తొలగించి సంతోషాన్ని ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు దేవుని బిడ్డరా. అప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు, ఓ పేతురు నీవు నాకు కావాలి, చూడండి ఇప్పుడు దాకా నువ్వు చేపలు పట్టావు, ఇప్పుడు నువ్వు మనుషులు పట్టేవాడినిగా నేను మారుస్తాను, కాబట్టి నువ్వు నాకు కావాలి అని దేవుడు చెప్పాడు. ప్రేమన దేవుని బిడ్డరా, మరొక వ్యక్తి గురించి మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి చూసినట్లయితే లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం 1వ వచనంలో, ఇక్కడ ధనం ఉంది కానీ నెమ్మది లేదు ఈ జక్కయ్యకి, తన జీవితంలో అన్ని సంపాదించాడు కానీ ఆనందం లేదు. ఇప్పుడు కూడా ప్రస్తుత కాలంలో కూడా కొంతమంది వ్యక్తులు అలాగే ఉన్నారండి, డబ్బులన్నీ ఇంటి నిండా డబ్బు ఉన్నా ఒంటి నిండా జబ్బులు ఉంటాయి. ఇంట్లో డబ్బులు కోట్ల రూపాయలు ఆ యొక్క బీరువాలలో పెట్టి మూలుగుతూ ఉంటే రోగాలు పెట్టుకొని తినడానికి తిండి లేక అంటే లోపల పోవడానికి అవకాశం లేక, అందుకే మనం అనుకుంటాం దేవుని బిళ్ళరా చాలామంది షుగర్ జబ్బు వచ్చిందంటే మాత్రలు వాడుతుంటారు. ఒక డాక్టర్ చెప్పినాడు షుగర్ జబ్బు వచ్చినాడు, అడుగు పోయి ఎక్కడ పచ్చికలో అంటే గడ్డి కోసుకొని వచ్చి బాగా రోజుకు ఒక కప్పు నిండా ఆ గడ్డి తింటే మన షుగర్ జబ్బు తగ్గుతుందట ఒక డాక్టర్ చెప్పాడు. కానీ ప్రేమిన దేవుని బిళ్ళరా ఇతనికి అన్నీ ఉన్నాయి కానీ ఆనందం లేదు. అప్పుడు యేసు ప్రభువు వారు ఆ ప్రాంతానికి ఏరుకో ప్రాంతానికి వస్తున్నాడని విన్నాడట. విని ఆయన దగ్గరకు వచ్చాడు, ఆయన చూడాలని వచ్చాడు, చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు. యేసుప్రభు అన్నాడు, ఓ జక్కయ్య త్వరగా దిగిరా, నువ్వు నాకు కావాలి, నేను ఈరోజు నీ ఇంట్లో ఉండాలి. చూడండి దేవుని బిడ్డరా, ధనవంతులు కూడా దేవునికి కావాలి, దరిద్రులు కూడా దేవునికి కావాలి. ఈ లోకంలో దేవునికి ఇష్టమైన వారు మనమే దేవుని బిడ్డరా, మనమంతా దేవుని పిల్లలు. అప్పుడు జక్కయ్య ఏసైని ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాడట. ఇంటికి ఎప్పుడైతే ఏసై వచ్చాడో ఆ ఇంట్లో ఉన్న దరిద్రం పోయింది. ఏసైను కావాలని కోరుకుంటే నీ ఇంట్లో దరిద్రం పోతుంది. ఏసైను గుళ్ళో పెట్టి బైబిల్లో రాస్తుంది కదా, ఒక మాట ప్రకటన గ్రంథంలో రాస్తుంది, నేను తలుపును అది నిలుచుని తరుచున్నాను, ఎవడైతే నా స్వరం విని తలుపు తీస్తాడో నేను లోపలికి వస్తాను, వాంతో కూర్చొని భోజనం చేస్తాను, వానికి దీవెనలు ఇస్తానని సెలవిస్తున్నాడు దేవుని బిడ్డారా. జక్కయ్య ఎప్పుడైతే ఇంటికి వచ్చాడో జక్కయ్యతో ఒక మాట అంటారు, జక్కయ్య అదిగో ఒక మాట అంటారు, నీ ఇంటికి రక్షణ వచ్చిందయ్యా. ఎందుకు అంటే ఆ జక్కయ్య ఒక మాట ప్రామిస్ చేస్తాడు దేవునితో, అయ్యా నేను అక్రమంగా సంపాదించిందంతా సగం పేదలకు ఇచ్చేస్తానయ్యా, నేను ఎవరైతే అన్యాయంగా తీసుకున్నానో అదిగో 4 రూపాయలు ఇచ్చేస్తానయ్యా. ఇతను దేవుని అబ్రహాం కుమారుడే, దేవుని బిడ్డనే అని సెలవిచ్చాడు దేవుని బిడ్డరా. ఈ విధంగా ధనవంతుడు కూడా దేవునికి కావాలి, ఆ ఇంటికి రక్షణ సంపాదించుకున్నాడు జక్కయ్య, కనుక నీవు కూడా కావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రేమన దేవుని బిడ్డరా, మరొక వ్యక్తి గురించి మీకు తెలియజేస్తాను. చూడండి మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయంలో ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు. మా మొదటి వచనంలో చూస్తే గెరాసేనుల దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడట. ఆ వ్యక్తి తన జీవితం అంతా సమాధులలో ఉండేవాడు, దయ్యం పట్టింది. ఈ దయ్యం పట్టిన వ్యక్తి జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే వాడు తన జీవితం అంతా ఆ యొక్క సమాధుల్లోనే గడిపేవాడట. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాడు ఎప్పుడు చూసిన శరీరాన్ని గాయపరుచుకునేవాడు. బైబిల్లో రాసింది, ఒక్కడు కూడా నశించడం దేవునికి ఇష్టం లేదు, ఒక్కడు కూడా నాశనం కావడం దేవునికి ఇష్టం లేదు. దేవుని పట్ల ఆసక్తి కలిగిన వాడిని దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు దేవుని బిడ్డలారా. చూడండి అక్కడ ఆ విధంగా ఆ వ్యక్తి నాశనం కాకుండా ఉండడానికి యేసు ప్రభు అడుగొచ్చారు. వచ్చి అక్కడ అన్నారు, అక్కడికి వచ్చిన వెంటనే వాడు దేవుని స్తుతించలేదు కానీ గుర్తుపట్టలేదు కానీ దయ్యాలు గుర్తుపట్టినాయి. గుర్తుపెట్టి ఆ దయ్యాలు పరిగెత్తుకుంటూ వాణ్ణి పరిగెత్తుకుంటూ తీసుకొని వచ్చినాయి. అప్పుడు అన్నారు కదా ఏమంటుందంటే, చూడండి యేసు, అందుకే 5వ అధ్యాయం 7వ వచనము మార్కు రాసిన సువార్తలు చూస్తే యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు మాతో నీకేమయ్యా, ఏం పని నీకు, మమ్మల్ని బాధపరచడానికి ఇక్కడికి వచ్చావా, ఆనబెట్టుతున్నావా అని అంటే ఆయన అన్నాడట, అపిత్రాత్మ మనిషిని విడిచిపొమ్మని వాటితో అన్నప్పుడు అవి బతిమిలాడుకుంటున్నాయి. దయ్యాలు దేవుని బతిమిలాడుతున్నాయి కానీ మనిషి దేవుని బతిమిలాడటంలా. మేము ఎక్కడికి పోవాలన్నాయినా ఎక్కడికి పోవాలన్నాయినా నీ కాలు మొక్కుతానయ్యా అని దయ్యాలు వేడుకుంటుంటే మనము మాత్రం దేవుని ప్రార్థన చేయాలి. అప్పుడు అన్నాడు, పక్కనున్న ఆ యొక్క పందుల్లో కన్నా పోవడానికన్నా అనుమతించయ్యా అని దండం పెట్టుకున్నాయి దయ్యాలు. ఆ దయ్యాలు ఎప్పుడైతే ఆజ్ఞించారో వెళ్ళిపోయాయి. చూడండి ఈ దయ్యం పట్టిన వాడు కూడా దయ్యాల చేత బాధపడడం దేవునికి ఇష్టం లేదు, ఆయనకు ప్రభు కావాలి.
వాడు ప్రభు కావాలి, వాడు బాగైన వెంటనే వాడు బట్టలు ధరించుకొని యేసయ్య పాదముల దగ్గర ఉండి వాడు అంటున్నాడు కదా, అయ్యా నేను కూడా నేను నీతో పాటు వస్తానని బతిమలాడుకున్నాడంట. అంతే 19వ వచనంలో చూస్తే చూడండి, ఆయన బతిమలాడుకొనను కానీ ఆయన వానికి ఏమన్నాడంట, సెలవు ఇచ్చాడు, నీవు నీ ఇంటికి దగ్గరికి వెళ్ళి ప్రభువు నీకు చేసిన దాన్ని నువ్వు చెప్పమన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు కావాలి. దయ్యాలు పట్టిన వాళ్ళు కూడా దేవునికి కావాలి, బాగు చేసుకుంటాడు ఆయన. దాని దగ్గరికి వస్తే ఎటువంటి రోగమైనా బాగైపోతుందని దేవుడు సెలవిస్తున్నాడు దేవుని బిడ్డలారా. కనుక ఆ కాలంలో కట్టబడి ఉన్న గాడిదను దేవుడు విడిపించాడు, దానికి ఘనత వచ్చింది. ఘనత వచ్చిన ఆ యొక్క గాడిద ఎంతగానో సంతోషపడింది. నేటి కాలంలో కూడా యేసయ్యను సంపాదించుకుంటే నువ్వు సంతోషపడతావు, నీ కట్లన్నీ బంధకాలన్నీ విడిపించబడతాయి దేవుని బిడ్డలారా. కనుక ఇక్కడ మరి జ్ఞాపకం చేసుకున్న మరో వ్యక్తి గురించి జ్ఞాపకం చేసుకుందాం. లూకారాసిన సువార్త 13:10 ఇక్కడ 18 సంవత్సరాల నుండి నడుము వంగిపోయిందట ఒక ఆమెకి దయ్యం బట్టి. ఈమె 18 సంవత్సరాలు మందిరంలోనే ఉంది, సేవ చేస్తూ ఉంది, మందిరంలోనే ఉంది, కానీ ఆమెకు స్వస్థత లేదు. చాలామంది ప్రస్తుత కాలంలో కూడా గుడికి పోతూ ఉంటారు కానీ రోగాలు పో, ఎన్నో డాక్టర్ దగ్గరకు పోయి డాక్టర్ అన్న నమ్ముకుంటారు కానీ దేవుని నమ్ముకోరు, దేవుని ఎందుకు విశ్వాసం ఉంచరు. వాడు డాక్టర్ చెప్పిన మాత్రలు వేసుకొని కట్టలు కట్టలు పప్పులు వేసుకున్నట్టు మింగుతుంటారు. కానీ దేవుని వాక్యం చదివితే, దేవుని నమ్ముకుంటే, దేవుడు కావాలని కోరుకుంటే, దేవుడు నిన్ను కావాలని కోరుకుంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారు, ఈ లోకంలో దేవుడు కావాలని కోరేవాళ్ళు చాలా తక్కువ, దేవుని ఎందు విశ్వాసం ఉంచి దేవుని పట్ల ఆసక్తి కలిగిన వారు చాలా తక్కువ అని మీకు తెలియజేస్తున్నా దేవుని బిడ్డారా. ఈ మట్టల ఆదివారం రోజున దేవుని నిన్ను కావాలని కోరుకుంటున్నాడు. దేవుని ప్రేమ నిన్ను వెంటాడుతుంది దేవుని బిడ్డారా. కనుక ఈ యొక్క 18 సంవత్సరాలు ఆ యొక్క బలహీనతతో ఉన్న దయ్యాన్ని యేసుప్రభు ఎప్పుడైతే ఆమెను తాకాడో ఆమెలో ఉన్న దయ్యం పోయింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈమెను కూడా దేవుడు కావాలని కోరుకున్నాడు. దేవుని మందిరంలో ఉన్నవారిని దేవుడు ఒట్టి చేతులతో పంపించడండి. ఒకవేళ మనము మన వాళ్ళ రక్త సంబంధికులు మన దగ్గరకు వస్తే వాళ్ళు ఏదైనా ఇవ్వాలని వాళ్ళకి తెలియకుండా దొంగచాడుకు తిరిగేటోళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ మన దేవుడు స్ట్రైట్, మన దేవుడు నేరుగా మాట్లాడేవాడు, ఆయన ప్రేమించే దేవుడు, ప్రేమ కలిగిన వాడు, సహాయం చేసే దేవుడు అని మీకు తెలియజేస్తున్నా దేవుని బిడ్డారా. అదేవిధంగా లూకారాసిన సువార్త 18వ అధ్యాయం ఇక్కడ చూస్తే 35వ వచనం ఆ ప్రాంతం చూస్తే అక్కడ ఒక గుడ్డివాడు ఉన్నాడు. ఆ గుడ్డివాడు కూడా యేసుప్రభు ఎరుకో ప్రాంతానికి వస్తున్నాడు అని విన్నాడట. ఆయన చప్పుడు విని చప్పుడు విని కేకలు పెట్టాడని మొదలు పెట్టాడు. కేకలు పెడుతున్నాడు, దావీదు కుమారుడని అనుకరణించు, నజరేయుడని అనుకరణించు అని కేకలు పెడుతున్నాడు. ఆ కేకలకు ఆయన నిలబడిపోయాడు. నిలబడిపోయి నీకేం కావాలి అన్నప్పుడు, నాకు చూపు కావాలి ప్రభువా. ఈ లోకంలో యేసుప్రభు ఏది నీకేం కావాలని అడిగితే మనం అడుగుతాం, వజ్రాలు వైడూరాలు కావాలి ప్రభువా, మేము అదిగో సారపతి యుదరాలు ఏలియా ఏ విధంగా సారపతి యుదరాలకు ఇచ్చినారు కుండ ఆ నూనె ఆ పిండి పిసుకు తొట్టి అది కావాలి నాయన అని కోరుకుంటే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఒకడు అన్నాడు, ఒక యవనస్తుడు అంటున్నాడు, నీకేం కా దేవుడు వరమిస్తే నీకేం కావాలంటే అమ్మాయి కావాలన్నాడు అంట. ఒకడు అది చేసుకున్నప్పటి నుండి అది నిప్పు పెడుతుంది రోజు, నెమ్మది లేక ఎందుకు చేసుకున్నాను రా బాధ, ఈ బాధలు ఎందుకు రా అని వాడు ఊరు వదిలెట్టి వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని నువ్వు కోరుకుంటే దేవుని నిన్ను కోరుకుంటాడు. ప్రభు కావాల్సింది నీవు, కనుక దేవుని మీద నువ్వు ఆశపడి బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని బిడ్డారా, నిజంగా ఎంత ప్రేమ కలిగిన వాడో మన దేవుడు. కనుక ఆ గుడ్డివాడు ఎప్పుడైతే చూపు పొందాడు, యేసు ప్రభుతో పాటు పోయాడట, యేసయ్యను స్తుతిస్తూ ఆయనతో పాటు వెళ్ళాడట, దేవుని నిన్ను కావాలని కోరుకుంటున్నాడు. నువ్వు దరిద్రంగా ఉండట దేవునికి ఇష్టం లేదు, నీవు నాశనం కావడం దేవునికి ఇష్టం లేదు, దేవుని చిత్త ప్రకారం నువ్వు జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, కాలం దేవునికి దూరంగా ఉండి దేవునికి దేవుని మర్చిపోయి ఎంతకాలం నువ్వు బాధపడుతూ ఉంటావు. నువ్వు కట్ల చేత ఎప్పుడు చూసినా కూడా కుటుంబం గురించి, నా బిడ్డలు ఎలా చదువుతున్నారు, నా కుటుంబం ఇట్లా వెళ్ళిపోతుంది, ఎలా బ్రతకాలి, ఈ అప్పుల నుండి నన్ను విడిపి ఎవరు విడిపిస్తాడు, ఈ రోగాల నుండి నన్ను ఎవరు బాగు చేస్తారని నువ్వు బాధపడుతున్నావేమో, ప్రభువుని కావాలి. ప్రభువుని కావాలని కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, నీ కట్లను విప్పేసి ఘనత లేని వాడిని ఘనతిచ్చే దేవుడు, ఎన్నిక లేని వాడిని ఎన్నుకునే దేవుడు అని మీకు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరొక గురించి తెలియజేస్తాను. యోహాను రాసిన సువార్తలో చూస్తే ఇక్కడ 4వ అధ్యాయంలో ఒక ఆమె సమరస్త్రీ, ఈమె పచ్చి వ్యభిచార, ఈమెకు 5 మంది భర్తలు ఉంటే ఇంకొక ఆయన ఫ్రెండ్స్ని తెచ్చుకుంది, 6 మంది ఉన్నారు. ఈ కాలంలో ఒకరిని ఒకరితో ఉండాలంటే కష్టం, 6 మందితో ఏమి సంసారం చేస్తున్నట్టు ఒకరిని తెలియకుండా. ఒకరోజు యేసు ప్రభు ఆ యొక్క బావి దగ్గర, యాకోబు బావి దగ్గర ఆయన కూర్చొని, అనగా యాకోబు బావి అంటే యాకోబు అనగా ఇసాకు కుమారుడైన యాకోబు తవ్వించిన బావులు,
ఆ బావి దగ్గర కూర్చొని యేసుప్రభువు మధ్యాహ్నం పూట ఉన్నప్పుడు ఆమె అక్కడికి వచ్చిందట. వచ్చిన వెంటనే ఆమెతో మాట్లాడాడు, అమ్మా ఈ నీళ్ళు తాగితే మరీ తప్పుకోతాయి, నేను నీళ్ళు ఇస్తాను, ఆ నీళ్ళు తాగితే ఎప్పుడు తప్పుకున్నావు అన్నప్పుడు నాకు కావాలి ప్రభు అన్నప్పుడు ప్రేమైన దేవుని బిడ్డరా పోయి మీ ఆయన పిలుచుకురామన్నప్పుడు నాకు ఆ భర్తలు లేరు నాయన అంటే నువ్వు నిజమే చెప్పావమ్మా అదిగో అని పరలోకం గురించి చెప్పాడట. ఎప్పుడు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ఆమె హృదయం మార్చుకుంది, ఆ పరిగెత్తుకుంటూ వెళ్ళింది, కుండ పడేసిందట. వచ్చిన పని ఆడ పడేసి ఊర్లోకి వెళ్ళి నాతో నాలో ఉన్న విషయాలని చెప్పినవాడు ఈయన మెస్సియా కదా అని చెప్పి అందరినీ పిలుచుకొని వచ్చింది, అందరినీ తీసుకొని వచ్చింది దేవుని బిడ్డారా. అందరూ కూడా యేసయ్యని కావాలని కోరుకున్నారు. ఆ రోజున ఆయన వాళ్ళకి రక్షణ దయచేశాడు. కనుక ఈ యొక్క వర్తమానం వింటున్న ప్రేమైన దేవుని బిడ్డారా, నువ్వు కూడా యేసయ్య కావాలని కోరుకుంటే ప్రభువుని కావాలి. ఒకవేళ కట్టబడి ఉన్నావేమో దాన్ని విడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ సమస్యలు, నీ బాధలు, నీ కష్టాలు, నీ శోధన, నీ అవమానం అంతా కూడా దేవునికి తెలియజేస్తే నీ కట్లను విప్పి నీ స్వేచ్ఛ స్వతంత్రం కలిగిస్తాడు దేవుని బిడ్డారా. యేసులోనే స్వతంత్రత, యేసులోనే స్వేచ్ఛ, యేసులోనే ఆనందం, యేసులోనే స్వస్థత, ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని ఈ మట్టల ఆదివారం రోజున నువ్వు దేవునికి నమ్మకస్తుడిగా ఉండాలని దేవుని పేట మీకు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డారా, దేవుడు ఈ మాటలు దీవించునిగాక. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, నీవే నాతో వస్తే చీకటి నాకుండదు, నీవే కావాలయ్యా నీవే రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా. దేవుని బిడ్డారా, యేసయ్యకు నువ్వు కావాలని దేవుని మీద నువ్వు ఆధారపడు. అందుకే అంటున్నాడు, నువ్వే కావాలి యేసుకు, నువ్వే కావాలి నిన్ను దీవింపగోరిన తండ్రికి, నువ్వే కావాలి నిన్ను హెచ్చింపగోరిన రాజుకు, నీ హృదయము నివ్వాలి, నీవు ఉన్న రీతిగానే వట్టి పాత్రగానే, నీవున్న రీతిగానే వట్టి పాత్రగానే, నువ్వే కావాలి యేసుకు, నువ్వే కావాలి నిన్ను రక్షింపగోరిన తండ్రికి, నువ్వే కావాలి నిన్ను ప్రేమించగోరిన తండ్రికి, నీ హృదయము నివ్వాలి. నీ హృదయంలో దేవుని చోటిస్తావా? నీ కట్లను విప్పడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. యేసుప్రభా నీ స్తోత్రం నాయన పరిశుద్ధుడ, నీ మాటలు వినడానికి నీ బిడ్డలకి ఇచ్చిన తరుణబడిని స్తోత్రం ప్రభా నాయన. నీ బిడ్డల జీవితాల్లో మీరు మేలు చేయమని నీ ఆత్మతో నింపమని వేడుకుంటున్నాను ప్రభా. నీ స్తోత్రం నాయన. ఈ యొక్క మట్టల ఆదివారం అయ్యా తండ్రి పామ్ సండే రోజున ప్రభా నాయన, ఈ బిడ్డల జీవితాల్లో ఏ కట్ల చేత బంధించబడి ఉన్నారో కట్లన్నీ విప్పండి ప్రభా. నీ తండ్రి సన్నిధాని గురించి, నీ ప్రేమను అనుగురించి, నీ సంతోషం ఆనందం అయ్యా తండ్రి, నీ కృపను అనుగురించమని దీవించమని అయ్యా తండ్రి. ఈ వర్తమానం ద్వారా ఎంతమంది అయితే తండ్రి ప్రభా నాయన మేలు కోరాలని ఇష్టపడుతున్నారు, వారందరిని దీవించి బలపరచమని వేడుకుంటూ ఈ మాటలు చెప్పడానికి శక్తి ప్రసాదించిన వందనాలు తెలియజేస్తూ ఈ కొద్ది మనవలు చేసినామని వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించగాక. మా కొరకు ప్రార్థన చేయండి. మా యొక్క స్వార్థ నిమిత్తం, మినిస్ట్రీ నిమిత్తం మీరు ప్రార్థన చేయాల్సింది కోరుతూ అందరికీ ఈ యొక్క మట్టల ఆదివారం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. దేవుడు అందరినీ దీవించునిగాక. వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ ది లార్డ్. ఫెయిత్ గ్రేస్ మినిస్ట్రీ సమర్పించు నా యేసు కృపా నీకు చాలును. వివరములకు బూదాల నాజీర్ సురేష్ బాబు గారు, ఇంటి నంబర్ 8/23/17A, LBS నగర్, ఖమ్మం, ప్రకాశం జిల్లా. సెల్ నంబర్ 9032172587, 9652373949, ఈమెయిల్ bnsbabu36@gmail.com.